राजपेट कॉलनी कलू काबी एन प्रजु स्वागत पल भद्राचल प्रां अभिवृद्धि कावाले प्रां मरी अनेक सफल विभजता अनेक सारू प्रतिपक्ष अवकाश भद्राचल प्रां प्रजुसारी डाक्टर तेल वेंकटराव गारी ओटू वे गेल्चा को डाक्टर गार गे प्राता डाक्टर वेंकटराव गारी अवकाश को अल्लू चलो चेतरी जाग्रा नी ओट इंक मिगले बाईपा मन डाक्टर गारे मैं ओटे दयचे आलोचे प्रभुत् प्रजा संक्षेम पथक భద్రాచలం గెలిస్తేనే మన భద్రాచలం రాజబెండ ప్రీతమ నాయకులు మరి రేపు గెలవబోయే భద్రాచలం శాసన సభ్యుడు నాకు తెల్ల ప్రసాదమితంగా జగదీష్ కాలనీకి చేరుకున్నాం ఘన స్వాగతం పలికిన అక్క చెల్లెమలకు అన్నలకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు అదే విధంగా ఈ జగదీష్ కాలనీ సీనియర్ నాయకులు పట్టాభి గారు మన బోడ మయమ్మ గారు నాగమ్మ గారు అన్నసూయ గారు వెంకన్న గారు ఈ రోజు బాబు గారు ఈ జగదీష్ కాలనీ చాలా మంది మొన్న బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి సాగునీరు త్రాగునీరు మీదన్న అభివృద్ధిని చూసి కేసీఆర్ గారు అభిమానంతో మొన్న बीआरएस पार्टी जॉन अव जी अदे विधा सीनियर नायक रावलपल रामप्रसाद गार अदे विधा सुनील गार सीनियर नायक मंडल कमटी मतजु जगदीश कॉलनी की पेर पेरन नमस्कार जेपू अभिवृद्धि कावाले केसीआर गवाली मेरंदर नवंबर 30 तारीख जगे एन कंदर कार गुर्त ओटू वेसी भारी मेजारती कल भद्राचल सुंदर तैयार चेया की मेमुनामान ने लोकल वाणि इकड़े बति की इकड़े फिर जगदीश कॉलनी रु संवस नैन अद्कुना आ रोज पैस्थि चूसी पैस्थि चूस्ते मन को चाल व्यतंगण वर्वा मन पर्याय बीआरएस पार्टी नग्गे अभिवृद्धि आमर दूर में उम्मीद केवल अभिवृद्धि जरगलेदे बीआरएस पार्टी नग्गे दौर्भाग्यम दा तो असमर्थता एमएलए एक्चो वमएलए स्थाक जो मैं नग्गुक दाने वाल प्रजु पद वार ब्रह्मरथम पड़ता स्थान अवसर तेसने व्यक्ति अवसर माँ बीआरएस पार्टी अवसर प्रति मुकसार आलोची जगदीश कॉलनी वासू जॉन अव जी मन अभिवृद्धि संक्षेम परुपुलेट्टिस्तां शांति इव्वंडी परुपुलेट्टिस्तां अंदर मुख एकदाटि मीद अभिवृद्धि दाँटो ये केसीआर गारु आशलो आशलन्नीनी भद्राचलं दक्षिणादि
భారత దేశంలోనే పుణ్యక్షేత్రమైన భద్రాచలిని ఖచ్చితంగా డెవలప్ చేద్దామని హామీ ఇచ్చారు అదే విధంగా అన్ని సంఘాలకు ఈ రోజు హోటల్ సంఘాలు గాని అదే విధంగా రజకులు గాని బార్బర్లకు గాని అనేక సంఘాలకు ఈ రోజు బీసీ బంద్ పెట్టి అలానే యాదవులకు గొల్ల కురుమలకు ఈ రోజు గొర్రెలు ఉన్నట్లు ఇచ్చి కాపాడుకుంటున్నా ముఖ్యమంత్రి అదే విధంగా చాలా మంది జాతీయ కాలనీలో కూడా ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఈ ఎస్సీ దళిత బంధు చాలా వరకు 1100 మంది గ్రౌండింగ్ జరగడం జరిగింది అలా కాదు అయ్యా నేను ఈ ప్రాంతంలో గిరిజన నేత్ర గిరిజన తర్వాత మన దళితులు ఎక్కువంటే ఒకేసారి పైలట్ బాధ్యత కింద ఎన్ని కుటుంబాలు ఉన్నాయని అడిగారు ఆ రోజు అన్ని కుటుంబాలకి ఒకే తాపన 750 కుటుంబాలు ఉంటే ఒకే తాపన మనం దళితులకి దళిత బంధు ఇవ్వాలని ప్రతిపాదించారు ఆలోచించండి ఎమ్మెల్యే అక్కడ ఆలోచించి ఈరోజు దళితులు ఉన్నారు దళితులు పేదవారు అనేది ముఖ్యమంత్రి గారికి ఉంది ఆలోచనతోనే దళితుడికి అందాలని సంక్షేమ పథకాన్ని కమిషన్ కొట్టిన ఎమ్మెల్యే గారికి ఓటు వేయొద్దని మనవి చేస్తున్నా ఒక్కసారి మీరు ఓటుతో బుద్ధి చెప్పినట్లయితే మమ్మల్ని వెళ్ళిపోతారు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి ఆలోచించి ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేస్తారని మనవి చేస్తున్నా అదేవిధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు మహిళలకు సౌభాగ్యలక్ష్మి కింద 3000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మేము మళ్ళీ వస్తే మేము 3000 ఇస్తామని ప్రతిపాదించాము ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఏ మనం రైతు అయితే రైతు బంధు రైతు బీమా ఇచ్చి ఈ రోజు కాపాడుకుంటున్న ప్రభుత్వం అదేవిధంగా కూలి వారికి ఏం చేద్దాం